ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇప్పటి వరకు కాంతారా మూవీ ఎన్ని కోట్లు కలెక్షన్లు అయితే తెచ్చుకుంది అనేసి 400 కోట్లు అక్షరాల 406 కోట్లు అయితే కలెక్షన్స్ అయితే తెచ్చుకుంది ఇప్పటి వరకు. ఆ రిషబ్ శెట్టి యాక్షన్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే అతను చేసిన యాక్షన్ ఇంత అంత కాదండి, కేజీఎఫ్ 2 తర్వాత ఇంత కలెక్షన్లు తెచ్చిన సినిమా కన్నడ మూవీ ఇదైతే చెప్పొచ్చు. వరల్డ్ వైడ్గా 406 కోట్లు కలెక్షన్స్ అయితే తెచ్చుకుంది. అసలు సినిమా ఏంటి, దాని కథ ఏంటి మొత్తం చూసుకుంటే ద రియల్ స్టోరీ ఏంటంటే 18వ శతాబ్దంలో మొదలైన ఈ కథ 90వ శతాబ్దంలోకి ప్రవేశించి గ్రామానికి చెందిన దొర కుటుంబం అచ్యుత్ కుమార్ సో తరతరాలుగా పల్లె ప్రజలు అండగా ఉంటూ వాళ్ళకి సమస్యలు వస్తే ముందు నిల్చుంటాడు. ఆయనకు అదే గ్రామానికి చెందిన శివ, అదే మన రిషబ్ శెట్టి, కొన్ని పనుల్లో దొరకు సహాయంగా ఉంటాడు. ఈ క్రమంలో ఆ గ్రామానికి ఫారెస్ట్ అధికారిగా మురళి అంటే కిషోర్ వస్తాడనమాట. సో కొన్నేళ్ల తర్వాత ఆ భూమి రిజర్వ్ ఫారెస్ట్లో భాగమని దానిని ఊరు ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్ ఆఫీసర్కి కిషోర్ సర్వే చేస్తుండగా ఊరిలో యువకుడు శివ అదే మన రిషబ్ శెట్టికి ఫారెస్ట్ ఆఫీసర్కి గొడవలు అవుతాయి అనమాట. ఈ క్రమంలో అనుకోని సంఘటనలు శివ జైలుకు వెళ్ళడం జరుగుతుంది, అదే మన రిషబ్ శెట్టి శివ జైలుకు వెళ్ళడం జరుగుతుంది. శివ జైల్లో ఉన్న సమయంలో అతని మిత్రుడు గురువ హత్యకు గురవుతాడనమాట. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూవీలో దేవుళ్ళు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు కదా, పంజుర్లి అండ్ గులియా. సో వీళ్ళెందుకు మాయమవుతున్నారు అనేది మీకు చాలా అసలు హిస్టరీగానే మిగిలిపోయింది కదా. సో వీళ్ళెందుకు మాయమవుతున్నారంటే ఊర్లో ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం వీళ్ళైతే వస్తున్నారు. సో ఎప్పుడైతే సమస్య పరిష్కారం అయిపోతుందో అప్పుడు వాళ్ళు మాయమవడం జరుగుతుందనమాట. అంటే ఊర్లో ప్రజలకు బాగుపరచడానికి వస్తున్నారనమాట. సో ఆ సమస్య అనేది ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో ఆ వెంటనే మా పని అయితే ఇక్కడ కాదు అనేసి వాళ్ళు వాళ్ళ స్థలాలకు అయితే వెళ్ళిపోతున్నారు, అంటే అడవి మధ్యకి వెళ్ళి మాయమైపోతున్నారనమాట. సో ఇదైతే జరుగుతుంది ప్రతిసారి, ఇద్దరు దేవుళ్ళు అయితే మాయమైపోతున్నారు. ఇంత గొప్ప సినిమాని మనకి అందించిన రిషబ్ శెట్టికి చాలా సెల్యూట్ కొట్టాలండి. ఎందుకంటే 18వ శతాబ్దంలో జరిగిన ఈ కథని అతను ఎలా తెరకెక్కించారనేది చూడొచ్చు మీరు. సో అత సినిమా వెనుక ఎంత కష్టం ఉంది, ఎంత హార్డ్ వర్క్, ఎంత హోంవర్క్ చేస్తే తప్ప అసలు దీని బ్యాక్గ్రౌండ్ అంత కష్టపడి ఉంటారనమాట. సో వాళ్ళ యాక్షన్స్ ఏంటి, వాళ్ళ ఆ పల్లెటూరు, ఆ వాతావరణం, ఆ అడవి, ఆ ప్రాంతము, ఇదంతా మీరు ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఇక్కడ అంత న్యాచురల్గా రియాలిటీగా జరిగినట్టే అసలు సినిమాలో మీరు కూర్చున్న సీట్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ ఈవెన్ బ్రేక్ టైంలో కూడా దాని గురించి మాట్లాడుకొని కూర్చోవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే అంత కట్టు కథగా అంటే ఒక రియల్ స్టోరీని మీకు అట్లా చూపిస్తూ సో అట్లా సినిమాని ఇంకా అత్తుకునేలా జనాలకి ప్రేక్షకుల కళ్ళ ముందు అదేదో బొమ్మ నడుస్తున్నట్టు అట్లా చూపించారు సినిమాని. సో మీరైతే చూడొచ్చు. సో ఆ పల్లెటూరు వాతావరణంలో ఈ పోలీస్ ఆఫీసర్ ఒక అతను మురళి, సో మస్తు, ఐ మీన్ నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయినా నేనైతే సినిమాని, చాలా వరకు అసలు మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇలాంటి సినిమా అయితే నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదండి. సో మీరు చూడొచ్చు ఈ యాక్షన్స్, ఎలివేషన్స్, మీరు చూసుకోవచ్చు ఈ పోలీస్ ఆఫీసర్ ఎంత యాక్షన్ చేశారనేది, సూపర్ యాక్షన్ అయితే చెప్పొచ్చు. లాస్ట్లో అయితే పోలీసులు అండ్ ఇక్కడ ఏదైతే అడవి ప్రాంతంలో ఉన్న ప్రజలు వీళ్ళందరూ ఒకటైపోయారు. మీరు ఫస్ట్లో చూసుకున్నట్లు ఎవరైతే రాజు కుటుంబీకులు మనవడులు ఉంటారో అతను క్వశ్చన్ వేసినప్పుడు ఫస్ట్ పుంజర్లి దేవుడు వచ్చేసి అతన్ని చంపేస్తాడు కదా. ఇంకా లాస్ట్లో చూసుకున్నట్లయితే అదే ఆ కుటుంబీకులలోనే ఒక అచ్యుత్ కుమార్ అనే అతను ఉంటాడు, అతన్ని కూడా గులియా దేవుడు అయితే చంపేస్తాడు, అంటే మన రిషబ్ శెట్టి చంపేస్తాడు అనమాట. సో ఇదైతే కాన్సెప్ట్. లాస్ట్లో క్లైమాక్స్ సీన్ అయితే మీరు చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా తీశారనమాట. చాలా ఫైట్లు అయితే ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నట్టు ఉంటాయి అనమాట ఎవ్రీథింగ్. అసలు అడవి అయితే చూడ చక్కన అయితే అడవి చాలా బాగుంటుంది. మొత్తం వీడియో మొత్తం మీరు చూడండి. అండ్ మీరు ఇంకా సినిమా ఎవరైతే చూడలేదో మీరు వెళ్ళి థియేటర్కి అయితే చూసేయండి. సో ఎందుకంటే ఇలాంటి సినిమా మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉంటారనమాట నా అనుభవంతో నేను చెప్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.